ఆలయం అంటే నాలుగు గోడలు, గోపురం, ధ్వజస్తంభం ఉండాలి. కానీ నదే అక్కడ ఆలయంగా మారుతుంది. ప్రవాహమే గర్భగుడి అయి తన ఒడిలో సహస్రలింగాలను ప్రతిష్ఠించుకుంది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిరిసి ముఖ్యమైన పట్టణం. దీనికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రమే సహస్రలింగ క్షేత్రం. పరమశివుడు ఇక్కడ గంగమ్మలో మునకలేస్తూ 1000 లింగాలుగా నందీశ్వరునితో పరివ్యాప్తమై ఉంటాడు. తలపైన ఉండాల్సిన గంగమ్మ ప్రేమతో పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహంలో తలస్నానం చేస్తున్న శివలింగాలను చూసి దివ్యానుభూతి పొందుతాం. 1678-1718 ప్రాంతాల్లో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడిగా సదాశివరాయలు అనే రాజు సిరిసి ప్రాంతాన్ని పాలించేవాడు. అతడికి ఎంతకు సంతానం కలగలేదు. నాకు గనక సంతానం కలిగితే సహస్రలింగాలను చెక్కిస్తాను అని అతడు శివునికి మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు కుమార్తె పుట్టింది. మొక్కు చెల్లుబాటులో భాగంగా అతడు శల్వల నది ప్రవాహంలో లెక్కకు మించి ఉన్న రాతి శిలలపై సహస్ర శివలింగాలను చెక్కించాడు. నది ప్రవాహం నిండుగా ఉన్నప్పుడు లోపల ఉండే శివలింగాలు ప్రవాహం పూర్తిగా తగ్గాక నక్షత్రాల వలె బయటపడి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ SS మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్.